अध्यक्ष फाइबर नेट संबंधी वेणुगोपाल गारु अलागे अप्पय चौधरी गारु चेप्पिनट्टु चाला अवतोकम जरिगिंदि अध्यक्ष अध्यक्ष 2015 संवत्सरंलो ट्रिपल प्ले अंटे अध्यक्ष नेट टीवी टेलीफोन अध्यक्ष सौकर्य आंध्रप्रदेश गृह వినియోగదారుల కోసం ఉద్దేశించి మెషినరీ మరియు పరికరముల కొనుగోలు నిమిత్తం 7/7/2015 తేదీ నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఫేజ్ 1 గ్రిడ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పెట్టడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష టెండర్ లో 5 పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష ఒకరు ఎల్ఎన్టీ అధ్యక్ష రెండు ఇద్దరు సెకండ్ స్టెర్లైట్ అధ్యక్ష 3 టెరా సాఫ్ట్‌వేర్ అధ్యక్ష अध्यक्ष टेरा सॉफ्टवेयर कंसोर्शियम विथ हॉरिजन ब्रॉडकास्ट एलएलपी एंड हिमाचल फ्यूचरिस्टिक कम्युनिकेशंस लिमिटेड अध्यक्ष अध्यक्ष नालगो पेर अध्यक्ष पेस पावर सिस्टम्स प्राइवेट लिमिटेड अध्यक्ष ऐदोदी ईएमसी अध्यक्ष अध्यक्ष पै पेर्कोन्न कंपनी टेरा सॉफ्टवेयर कंपनी की हॉरिजन ब्रॉडकास्ट एलएलपी प्लस हिमाचल फ्यूचरिस्टिक कम्युनिकेशंस लिमिटेड गल कंसोर्टियम को लोएस्ट बिड निचिंद अध्यक्ष अध्यक्ष अच्छे टेरा सॉफ्ट कंपनी चंदन वेमूरी हरिप्रसाद अपने मुख्यमंत्री चंद्रबाबु नायडु गारी अत्यंत सन्निहितुडु अध्यक्ष टेरा मीडिया क्लाउड सॉल्यूशंस बोर्ड ऑफ डायरेक्टर टेरा सॉफ्टवेयर वाटरदार अध्यक्ष टेरा सॉफ्ट कंपनी ब्लैक लिस्ट एलआईगा रावडानिकी अनेक अवतकुलु అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు మరియు అప్పటి అధికారులు ఈ విధంగా అధికారులు కుమ్మక్కై ప్రభుత్వం ఆదాయం దోచుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ టెరాసాఫ్ సంబంధించి అంత ముందు బ్లాక్ లిస్ట్ లో ఉంది అధ్యక్ష దాన్ని తొలగించే దాని కోసం ఫైబర్ గ్రిడ్ టెండర్ కు సంబంధించి బిడ్లో పాల్గొన్న అర్హత విషయంలో గత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రేషన్ దుకాణాలకు టెరాసాఫ్ ద్వారా ईपीएस परिक्रार सप्लाई निर्वहण निमित्त वर्क आर्डर इवटमें अध्यक्ष अच्छे आ परिक्रार नासरिक तेल जी अध्यक्ष आ कंपनी की सदर कांट्राक्ट तो पन नाण्यता लेकिन मरी पनी पूर्ति चेयर विफल सिविल सप्लाई डिपार्टमेंट वो एपी टेक्नोलॉजी सर्विसेस 11/5/2015 तेदीन लेख द्वारा ब्लैक लिस्ट पेटमान अध्यक्ष आ प्रकार 7/7/2015 జరగబోయే టెండర్ పాల్గొనడానికి వీలు లేకుండా ఒక సంవత్సరం పాటు అంటే 11/5/2015 నుండి బ్లాక్ లిస్ట్ లో పెట్టున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష 22/5/2015 న టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వరకు బ్లాక్ లిస్ట్ తొలగించవలసిందిగా కోర్టు దరఖాస్తు చేసి ఉన్నారు అధ్యక్ష టెరా సాఫ్ట్ పెట్టుకున్న వినతిని పరిగణనలోకి తీసుకొని ఏపీటిఎస్ టెక్నికల్ కమిటీ సమావేశమై రివ్యూ చేసి నిషేధం ఒక రోజు ముందుగా అనగా 6/8/2015 బ్లాక్ లిస్ట్ నుంచి మినహాయించి ఇవ్వడమైనది అధ్యక్ష ఈ విధంగా టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ అడ్డదారిలో అర్హత సాధించి 7/8/2015 తేదీన టెండర్ దాఖలు చేయడం పూర్తి చేశారు అధ్యక్ష అధ్యక్ష మరి అధ్యక్ష ఈ బ్లాక్ లిస్ట్ ని తొలగించాలంటే అధ్యక్ష టెరా సాఫ్ట్ కంపెనీకి బ్లాక్ లిస్ట్ లో చేసిన అధికారి ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ అధ్యక్ష మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీటిఎస్ అధ్యక్ష अध्यक्ष कंपनी ब्लैक लिस्ट अधिकारी डायरेक्ट सिविल सप्लाइज मरियु जनरल मैनेजर एपीटीएस अध्यक्ष अध्यक्ष जीवो नंबर 94 प्रकार कंपनी ब्लैक लिस्ट अधिकारी ब्लैक लिस्ट तोलगिंचे अधिकारिके उंटुंदि अध्यक्ष एवरैते ब्लैक लिस्ट चेशारो अधिकारे मरि आ ब्लैक लिस्ट तीसे अधिकार उंटुंदि तप्प वेरे वाळ्ळकि किंद उन्नटुवंटि अधिकारिकि आ अधिकारं लेदु अध्यक्ष అయినా కూడా ఇది బ్యాక్ లిస్ట్ లో తీసేయడం జరిగింది అధ్యక్ష లేకపోతే అధ్యక్ష రెండో ఆప్షన్ ఏంటంటే ఆనరబుల్ హైకోర్టులో మటుకి ఉంటుంది అధ్యక్ష రెండే ఆప్షన్స్ అధ్యక్ష కానీ ఇది కింద చేసి ప్రారంభించగా అప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టి టెరా సాఫ్ట్ కంపెనీని ఈ టెండర్లో పాల్గొనడానికి కావాల్సిన టెక్నికల్ కలాపాలు దాఖలు చేయడం జరిగింది అధ్యక్ష బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ एपीडीएस वो टेडर प्रक्रिया पागोटा अवकाश कल वारी लबि चकूर्चे दाखी विषय में अट्ठे उ प्रमेय तो जो अध्यक्ष
బిడ్డాలను పెట్టిన తేదీ అధ్యక్ష 7/7/2015 అధ్యక్ష. టెరాసాఫ్ట్ ను బ్లాక్ లిస్ట్ ను పెట్టిన తేదీ అధ్యక్ష 11/5/2015 అధ్యక్ష. టెరాసాఫ్ట్ ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిన తేదీ అధ్యక్ష 6/8/2015 అధ్యక్ష. ఏపీటీసీ వారు అర్హత కల్పించిన తేదీ అధ్యక్ష. బిడ్ ఓపెనింగ్ తేదీ అధ్యక్ష 7/8/2015 అధ్యక్ష. అంటే ఒక్క రోజు ముందల బ్లాక్ లిస్ట్ ని తొలగించి వాళ్ళకి ఈ టెండర్ ని వాళ్ళకి కట్టబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష టెరా సాఫ్ట్వేర్ ఈ టెండర్ లో అప్లోడ్ చేసిన పీరియడ్ అధ్యక్ష 23/7/2015 నుంచి 6/8/2015 మధ్య కాలంలో అధ్యక్ష. అయితే అధ్యక్ష 6/8/2015 వరకు బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీ వారు 7/8/2015 తేదీన ఓపెన్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత లోయెస్ట్ బిడ్ గా ఏ విధంగా ఖరారు చేశారు, ఇది ప్రజల సొమ్ము దోచుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రమేయంతో జరిగింది అనడానికి ఇది నిదర్శనం అధ్యక్ష. నిబంధనల ప్రకారం కన్సార్టియం పాల్గొన్న హారిజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి కొన్ని అర్హతలు లేనందున రివైజ్ కన్సార్టియం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అప్పటి అధికారులు సూచించడం అయింది అధ్యక్ష. ఆ విధంగా అధికారులు సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రకారంగా టెరా సాఫ్ట్వేర్ కంపెనీ వారు మరి కన్సార్టియం లో మరో కంపెనీని తీసుకొచ్చి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అనే కంపెనీని తీసుకొచ్చి ఆ లిమిటెడ్ లో రివైజ్ కన్సార్టియం గా ఏర్పరచుకొని అడ్డదారులో ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా అర్హత సాధించి అడ్డగోలుగా టెండర్ సంపాదించారు అధ్యక్ష. టెండర్ ముగింపు తేదీ నుంచి తదుపరి ఎటువంటి కరస్పాండెన్స్ చేయకూడదని స్పష్టమైన ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దలు అప్పటి అధికారులతో కుంభకై తదనుగుణంగా టెరాసాఫ్ట్ కంపెనీకి లబ్ధి చేకూర్చి సహకరించారు అధ్యక్ష. ఇందులో అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో అవతోకలు చేసి ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా వ్యవహరించారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో సిగ్నం డిజిటల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ టెరాసాఫ్ట్ కంపెనీకి అనుభవం సర్టిఫికేట్ జారీ చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష జారీ చేసే సర్టిఫికేట్ అతని కంపెనీ కాకుండా వేరే కంపెనీ అయిన మోడర్న్ కమ్యూనికేషన్స్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్ యొక్క కంపెనీ సర్టిఫికేట్ పై ఉన్న కంపెనీ పేరు మార్చి సిగ్నం డిజిటల్ నెట్వర్క్ పేరును మార్పు చేసి నకిలీ పత్రాన్ని జారీ చేశారు అధ్యక్ష. అధ్యక్ష అయితే ఈ సందర్భంలో సిగ్నం డిజిటల్ నెట్వర్క్ కంపెనీ దగ్గర అనుభవం ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికేట్ సంపాదించి టెరాసాఫ్ట్ కంపెనీ అర్హత పొందడానికి 5 మినిట్ కంపెనీని సమర్పించినారు అధ్యక్ష. ఎందుచేత అంటే టెండర్ పొందేందుకు అనుభవ పత్రం తప్పనిసరి అయినందువల్ల ఈ నకిలీ సర్టిఫికేట్ సంపాదించి నిబంధనలు వ్యతిరేకంగా అర్హత సాధించారు అధ్యక్ష. ఈ విషయం సిగ్నం డిజిటల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ జారీ చేసిన అనుభవ ధృవీకరణ పత్రం నకిలీదని ఆయనే ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష టెండర్ కమిటీలో మరి వేమూరి హరికృష్ణ ప్రసాద్ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలోని సభ్యుడే అధ్యక్ష. ఆయన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారి అత్యంత సన్నిహితుడు అధ్యక్ష. టెరాసాఫ్ట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నవారు అందరూ ఆయన సొంత మనుషులే అధ్యక్ష. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియలోని పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్న సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ అప్పటికి వేమూరి హరికృష్ణ ప్రసాద్ టెరాసాఫ్ట్ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ పొల్యూషన్ డైరెక్టర్గా ఉన్నారు అధ్యక్ష. టెరాసాఫ్ట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ పాటుగా శ్రీ కనువూరి నాగేశ్వరరావు కందులవారిపల్లి తాలూకా నారవారిపల్లి నివాసి అధ్యక్ష. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీప బంధువు. ఈయన కూడా వేమూరి హరికృష్ణ ప్రసాద్ తో కుంభకి టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలోనే కీలక భూమిక పోషించాడు అధ్యక్ష. అధ్యక్ష టెండర్ వాల్యూ 333 కోట్లు అయితే అధ్యక్ష లోయెస్ట్ బిడ్ గా కోట్ చేసింది 321 కోట్ల రూపాయలు అధ్యక్ష. నిబంధనలు ఉల్లంఘించి టెరాస కంపెనీ లబ్ధి చేయగల విధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులు కుంభకి ప్రజాధనాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అనుకూల కంపెనీ అయిన టెరాసాఫ్ట్ కంపెనీ కట్టబడ్డ జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా పైన జరిగిన అవతోకులు అన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి కన్నుసన్నలో జరిగింది అధ్యక్ష. టెండర్ కు సంబంధించిన ఫైల్ ను నాటి అధికారులు సంబంధిత మంత్రి ద్వారా అధ్యక్ష అప్పుడు మంత్రి అధికారులు సంబంధిత మంత్రి ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైల్ సర్క్యులేట్ చేసి నిబంధనల విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన సంగతి మరి అందరు సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫైల్ ను ఆమోదించారు అధ్యక్ష.
संवसकोनी चंद्रमना विधा प्रभु सोम मूड कोूपयू मरी दोचकने तन अकूल संस्थ को यह टेडर कटबेन विषयानी अंदर गुर्तपेवास अवसर अध्यक्ष अद्यक्ष प्रस्तम प्रभुत्म विषय के दर्या निमित्त सीएड की अपहरी जरिए अध्यक्ष विचारण वेगंत जो अध्यक्ष तपकड़ा तपूे वाल शिक्षे कार्यक्रम तपक प्रभुत्म मुख्यमंत्री जगनमोहन गारबड़ता अध्यक्ष अध्यक्ष इन वाल उसे दी फाइव मिनट संबंधी मूड को खर्चपेटर अध्यक्ष दाख संबंधी अध्यक्ष 20% पनचे अध्यक्ष 80% असल पनचे स्टारंग पनचे अध्यक्ष अंत नाशरक मरी बास एर्पट्ठे अध्यक्ष खचिता खचिता वीर इंटर अध्यक्ष खचिता वीर शिक्षा पड़ता अध्यक्ष थैंक यू।